హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ఆవుపాలు కానీ గేదె పాలు కానీ జున్ను పాలు అనమాట. ఇవి జున్ను ముర్రు పాలుతో చక్కగా జున్ను చేసుకోవటం. ఇంత గతంలో మామూలుగా నేను ప్యాకెట్ చేపించాను, ఇప్పుడు నిజంగా పాలు ఇవి మామూలు పాలుతో చేద్దాము. దాటలేటరు ఎప్పుడు కూడా మనం ఇది లెక్కలే ఉంటుందంటే ఒక్కొక్కసారి ఇది చక్కగా ఉంటాయి. ఈ జున్ను పాలు కొన్ని కొన్ని పలచగా ఉంటాయి, దాన్ని పెట్టి మనం వేసుకోవాలి మన పాలు. ఇది చూసారు కదా, ఇవి చక్కగా ఉన్నాయి. దీనికి సరిపడా పాలు పచ్చిపాలు వెయ్యాలి అనమాట. ఈ ప్యాకెట్ చూడండి, పెద్ద ప్యాకెటే వెయ్యాలి. ఒక ప్యాకెట్ పడుతుంది పాలు, చక్కగా ఉన్నాయి కదా. రెండు ప్యాకెట్ ఒక ప్యాకెట్ ఇది సొంటే మిరియాలు ఇలాచీ పౌడర్ స్పూన్ వేద్దాము. షుగరు ఇది జున్ను పాలు అర లీటర్ వేసాను, పాలు అర లీటర్ ప్యాకెట్ వేసాను, ఎరటి ప్యాకెట్ షుగర్ పావుకేజీ పడుతుంది. తర్వాత మనం ఇవన్నీ వేసుకుని ఒక్కసారి చూసుకోవాలి, ఎలాగా కలిపేసే చక్కగానే ఇలాగా కలిపేశాక తీపి సరిపోతుందా లేదా చూసి మనకు కావాలంటే వేసుకోవచ్చు. ఇదంతే వేసుకోవాలని ఏమీ లేదు, కానీ లీటర్కి కరెక్ట్గా 300 గ్రాములు పడుతుంది షుగరు. బెల్లమైన 300 గ్రాములే పడుతుంది. మనం కొంచెం ఎక్కువ తీపి తింటాం అనుకుంటే కొద్ది ఇలా కొంత నోట్లు వేసుకొని చూసుకుంటే తెలిసిపోతుంది అనమాట. ఇది ఆవిరి పెట్టుకోవడమే, వాటర్ వేసి పంచదార కొంత కరిగే వరకు ఉంచడం. షుగరు చక్కగా కలిసిపోయింది. షుగరు ఇలాచి మిరియాలు సొంటి ఏ మక్కర్లేదు, షుగరు మొత్తం ఈ తింటూ ఉంటే జున్ను తయారైపోతుంది. ఆవిరి పెట్టాలన్నమాట, ఆవిరి పెట్టాక ఈ వాటర్ వేసి చక్కగా గిన్నెలను దీని సరిపడే గిన్నె పెట్టుకోవాలి మనం. చక్కగా ఇలాగా ఇంకో మూత పెట్టుకోవాలి, మూత పెట్టి దీని మీద మళ్ళీ క్యాప్ పెట్టాలి. ఒక 20 మినిట్స్ ఈ ఫుల్ ఫ్లేమ్లో ఉంచి ఒక 10 నిమిషాలు ఫ్లేమ్ తగ్గిస్తే జున్ను తయారైపోద్ది, రెడీ అయిపోద్ది. రెడీ అయిపోయింది చూద్దాము. నేను స్టవ్ ఆపేస్తున్నాను. పెట్టుకో చూస్తే కరెక్ట్గా నైఫ్తో కానీ స్పూన్తో కానీ చక్కగా అయిపోయింది చూస్తే కదా, అన్నం కానీ అంత ఏదైనా బాగుంది. చల్లారిపోయిన తర్వాత చేద్దాము. చల్లారిపోయిన ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనీసం 1 వీక్ వరకు చాలా ఫ్రెష్గా ఉంటుంది. చల్లారాక చేపిస్తాను. జున్ను తయారైపోయింది కదా, చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టాను. చల్లగా ఉంటే చాలా టేస్ట్ బాగుంటుంది. ఒకసారి ఇది కట్ చేద్దాం. ఇది ఇలా ప్లేట్ పెట్టి చక్క నైఫ్తోని ఒకసారి ఇలాగా జస్ట్ సైడ్కి ఇలా తీసేస్తే, యాక్చువల్లీ మీరు తీపించడం కోసం తీస్తున్నాను కానీ లేదనుకుంటే దీంట్లోనే ముక్కలు కట్ చేసుకొని తీసుకుంటూ ఉండొచ్చు. మనం ప్రత్యేకించి ప్లేట్లో వేయక్కర్లేదు, జస్ట్ ఇలా ప్లేట్ పెట్టి ఇలా బోర్లేస్తే చక్కగా పడుతుంది. జున్ను చక్కగా తయారైపోయింది. ఇదంతా యాక్చువల్గా ఈ మిరియాలు సొంటి దాన్ని చక్క తింటే కూడా టేస్ట్ బాగుంటుంది. ఇది ఇలా ముక్కలు కట్ చేస్తే అంత నీట్కి వచ్చింది. జున్ను కరెక్ట్గా ముక్కలు కట్ చేస్తే అంత బాగుందా, బాగుంటుంది. కరెక్ట్ లెక్క వేసుకోవాలి మనం పాలు వేసేటప్పుడు, నీట్గా లెక్కగా వేసుకుంటే జున్ను చాలా పెర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. చక్కగా ఇలా చూస్తారు కదా, ఒకసారి ట్రై చేయండి, ఇలా చాలా టేస్ట్ బాగుంటుంది. ఇలా చేస్తే ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.